జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ ఏదైనా ఒక విమర్శ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దానికి సరైన సమాధానం ధీటుగా చెప్తూ కొన్ని సమావేశాలు నిర్వహిస్తూ గ్రూపులు వారిగా అయితే కులాల వారిగా అయితే ప్రజానికి ఉంటుందో వారందరినీ పలకరిస్తూ ఒక చర్చా వేదికలు నిర్వహిస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు లోకేష్ గారు ఇప్పుడు ప్రకాశం జిల్లాలో ఉన్నారు ఓవరాల్గా ఆయన ఇప్పుడు ఎంత దూరం వచ్చారు ఆయన మొత్తం పాదయాత్రని ఏ కోణంలో చూడాలి నిజంగా సక్సెస్ కింద చూడాలా లేకపోతే పార్టీకి చాలా మైలేజ్ తీసుకొచ్చిందని చూడాలా ఏ కోణంలో చూడాలి తనకు కూడా పర్సనల్ మైలేజ్ పెరిగిందని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు మీ అభిప్రాయం ఏంటి మరి నా అభిప్రాయం ఏంటంటే పాదయాత్ర ఫలానా చోట బాగుంది పలానా చోట బాగోలేదు అని చెప్పడానికి లేదండి ఏదైనా ఒక మైల్రై ల్యాండ్మార్క్ ఇప్పుడు సపోజు అడిరావుడి సినిమా ఉందనుకుంటా రామారావు గారు ఐదు లక్షలు రెమెండేషన్ తీసుకునేప్పుడు ఒక కోటి రూపాయలు వసూలు చేసింది అనుకో తర్వాత వేటగాడ వచ్చి ఆరు కోట్లు వసూలు చేసింది అంటే అడిగి రావు సినిమా వచ్చేటప్పటికి ఆ కోటి రూపాయలు సూపర్ వేటగాడ వచ్చినప్పటికి ఓరు బాబు ఇది భలే వచ్చేసింద్ర బాబు అనుకున్నాం అవునా వేటగాడ తర్వాత మేజర్ చంద్రకాంత్ వచ్చేసింది ఈయన ఈయన ఈ తీసుకున్నాడు తీసుకునేది తెలియదు కానీ మోహన్ బాబు అని చెప్పి నేను కోటి రూపాయలు ఇచ్చాను అన్నారు ఇది అని అంటే ఆ సినిమాకి ఏ రేంజ్లో వసూలు చేసింది అలాగా ఒక మైల్ రాళ్ళు ఒక రికార్డు రికార్డు సృష్టించడం రికార్డు బ్రేక్ చేయడం కూడా తెలుగుదేశం కేడర్ ప్రజలు వంతయింది ఇప్పుడు లోకేష్ గారి పాదయాత్ర రికార్డు తనే సృష్టిస్తున్నాడో తనే బ్రేక్ చేసుకుంటున్నాడు ఇది ఎంతవరకు వెళ్తుంది అనేటువంటిది మనం చూడాలి కుప్పంలో ప్రారంభించినప్పుడు ఉంటుందిరా ఏంటో అని చెప్పి అందరూ గుబులు గుబులుగా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఆ వాళ్ళు చిన్న అపశృతి జరిగిన అది సాఫీగానే సాగింది చిత్తూరులో ఉండగానే ఒక రిజల్ట్ కనపడింది ఫలితం వెంటనే వచ్చింది ఇన్స్టెంట్ కాఫీ లాగానే ఇప్పుడు రెండు నిమిషాల్లో నూడిల్స్ చేసేసుకున్నట్టుగానే నూడిల్స్ ఉంటాయి కదా మ్యాగీ నూడిల్స్ ఏమంటారో రెండు నిమిషాల్లో మీరు నూడిల్స్ అయిపోతాయి అంటారు కదా అలాగే ఇమీడియట్గా మూడు ఎమ్మెల్సీలు వచ్చేసి అవునా కదా అదేంటంటే ఏదన్నా పని చేసినప్పుడు దాని ఫలితం వెంటనే కనపడితే తృప్తిగా ఉంటుంది ఒక ధైర్యం వస్తుంది అంటే ఈయన పాదయాత్ర చేయటం వల్లే వచ్చేసిందని చెప్పకపో చెప్పలేకపోవచ్చు మనం మనం చెప్తాం కొంతమంది చెప్పలేకపోవచ్చు కానీ ప్రజల్లో గూడు కుట్టి గూడు కట్టుకున్న అసంతృప్తి బాధ కసి ద్వేషం కోపం రోషం ఆక్రోషం ఉక్రోషం ఇవన్నీ ఒక్కసారి బయటపడ్డాయి ఓ వచ్చాడు రా అడుగో వచ్చాడు 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 అంటారు చూడు సినిమాల్లో కదా అంటూ ఉంటారు కదా ఈ వచ్చిన బ్యాక్గ్రౌండ్ నుంచి అడుగో వచ్చాడు వచ్చాడు అంటారు అలాగే వచ్చేసీటు అతను బయటికి వచ్చేసేటప్పటికి జనం రాలే అవుతారు అదే ధైర్యం కూడా వచ్చింది ఎవడ ఆపలేడయ్యా ఎందుకంటే నీకు ముందే సారాంశం చెప్పేత నిన్ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉన్న విశిష్టత ఏంటంటే వాళ్ళు కసిగా పనిచేస్తే ఆ పార్టీని ఎవ్వడం ఓడించలేడు ఎందుకంటే వాళ్ళు నిరాసక్తగా ఉన్నప్పుడు పార్టీకి దెబ్బ తగిలింది వాళ్ళు దీని తల్లి చికదరగ అని మొదలెట్టి వాళ్ళ కనుక కసిగా పనిచేస్తే ఆ పార్టీని ఓడించడం హరిహర బ్రహ్మరుద్రాదుల వల్ల కూడా కాదు అది ప్రూవ్ అండ్ ఫ్యాక్ట్ ఇప్పుడు అంతకు వెయ్యి రెట్లు కస్తే పని చేస్తున్నారు ఎందుకంటే ఆ పుణ్యం జగన్మోహన్ రెడ్డికి దొక్కుతుంది ఐస్ ముక్ కూల్ ఐస్ క్యాండిల్ చేస్తానికి ఆ చిత్రి మీద కూరస్తారు చూడు బర్భరమంటనే మన చిన్నప్పుడు బళ్ళు మీద ఉండేది ఇప్పుడు మళ్ళీ అది కొత్తగా మొదలెటర్లు ఎక్కడ కూడా ఉన్నాయి ఆ రంగులు రొంగులేస్తారా అలా కోరేసాడు ఐస్ మొక్కను కోరినట్టు కోరేసాడు అందరిని ఉన్నాయి ఏపు తినేసాడు అందరిని ఉన్నాయి ఏ ఈయన చిత్తూరు జిల్లా దాటి అనంతపురంలో వెళ్ళబెట్టాడు ఏముందర పుట్టపత్తి అయిపోయి అనుకున్నాం మనం పుట్టపత్తి తాడిపత్రి తర్మవరం ఇలాగ ఒకటి దాటుకుంటూ వచ్చి కన్నుల్లోకి వెళ్ళాడు ఓరు బాబు కర్నూలు ఎదిరిపోయింద్రా బాబు అనుకున్నాం కర్నూలు నుంచి కడపలోకి వెళ్ళండి కడపలో జమ్మల మోడిగే మనకి ఓ మెసేజ్ ఇచ్చింది వీటి పని అయిపోయింద్రా అక్కడ అనుకునేవారు జనాలు అనుకునేవారు మన ఆడి అన్లైన్ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మామూలుగా వాళ్ళు అనుకునేవారు జనం మనకేమనిపించింది నావును ఇతని పని అయిపోయింది జగన్ పని అని మనకు అర్థమైంది అప్పట్లో మనం ఏమనుకునేవాళ్ళు ఇంత వ్యతిరేకత ఉన్న సీమలోనే టీడీపీకి ఒక రకంగా రెండు మూడు వేల ఎలక్షన్ల నుంచి లేదు అక్కడ అలాంటి చోట ఈ రకమైన అనూహ్యమైన స్పందన వచ్చింది ప్రజల్లో అసంతృప్తి ఏ రేంజ్లో గూడు కట్టుకుని ఉంది ఎవడో ఒకడు రావాలి అని ఎదురు చూస్తున్నారు గోడలు బద్దలు కొట్టుకుని వచ్చినప్పుడు బయటకు వచ్చాడు సినిమాల్లో లాస్ట్లో ఫైటింగ్ అప్పుడు అందరిని కట్టేసేసి కొట్టేస్తా ఉంటాడు వెళ్ళడం దబే మనం గోడ బదలు కొట్టుకుని వచ్చేస్తారు మోటార్ సైకిల్ వేసుకుని హీరో వచ్చేస్తారు కదా అలా వచ్చేటప్పుడు బయటికి అలా వచ్చేసేటప్పటికి ఈ జనాలకి ఆటోమేటిక్గా వెళ్ళేస్తాం కదా మనం సినిమాల్లో లాస్ట్లో క్లైమాక్స్లోని అలాగే జనం ఎగబడుతున్నారు అది ఆ మూడ్ ఇక్కడ మనం అప్పట్లో అనుకునేవాళ్ళం ఇక్కడ ఎలా ఉంది కోస్తలా గడిగడితే ఇతను నడవని ఎవరు అనుకున్నాం కదా కింద నేల మీద ఎస్ ఖచ్చితంగా నేను కళ్ళారు చూశాను అంటే వాళ్ళు ఒకసారి గ్రౌండ్లో కూడా చూసుకోకుండా మాట్లాడకూడదు కాబట్టి నేను వెళ్ళాను ఒంగోలు వెళ్ళాను శనివారం నుండి ఒంగోలులో ఉన్నాను నేను అక్కడ లోకేష్ గారిని దరిద్రాలో కూడా వెళ్ళకపోయాను మూడు వేల మంది వెయిటింగ్ ముంగలు దాటిన తర్వాత ఆ మేదనమెట్ల గేవతలో ఉంది మకం ఒక క్యాంప్ సైట్ పెట్టారు అక్కడ ప్రొఫెషనల్స్తో మీటింగ్ అలాగే పొరుచూరు కాన్స్టిట్యున్సీ వాళ్ళతో మీటింగ్ ఆ పొరుచూరు కాన్స్టిట్యువెన్సీకి లేదు రూట్ అందు నా గారు వాళ్ళు కూడా అక్కడ పెట్టుకున్నారు అక్కడ వాళ్ళు ప్రకాశం జిల్లా వాళ్ళు అసలు వాళ్ళ మీద ఒక రకంగా ప్రేమ వచ్చేస్తుంది నాకు అంటే పార్టీలకు అతీతంగా చూడాలి ఈ తెలుగుదేశం పార్టీకి అనే కాకుండా వాళ్ళు రాష్ట్రంలో జరుగుతున్న అరాచకానికి వ్యతిరేకంగా ధైర్యంగా బయటకు వస్తున్నారు వాళ్ళు మిగతా చోట్ల మనం పోల్చలేం కానీ కించపరచలేము పోల్చకూడదు కూడా వీళ్ళు కానీ మంచి మాట చెప్పుకోవడం తప్పలేదు గతంలో మహానాడు జరిగినప్పుడు వాళ్ళకి ఇబ్బంది పెడేస్తే వాళ్ళు పాలు ఇచ్చేసారు ఇక్కడ పెట్టుకుంటే అని అదే స్ఫూర్తి కొనసాగిచ్చారు వాళ్ళ నాయకులు కూడా సూపర్ ఒకరికి వాళ్ళు ఒకళ్ళు లాగేసుకోకుండా వెళ్ళి కూడా అడ్డం పెట్టకుండా వాళ్ళ కోఆర్డినేషన్ చూస్తే నీకు సామాన్య కార్యకర్తలు ఉన్నాడు ఎవరు బిల్డప్ లేదు అక్కడ చూసుకో కావాలంటే నా వ్యక్తిగతంగా వాళ్ళు ఎవరు తెలియదు నా పరిచయం లేదు కూడా కానీ వాళ్ళ వ్యవహారం వాళ్ళ నడత నడక మాట తీరు పనితీరు చూస్తుంటే చాలా సామాన్యుడు కార్యకర్తలాగే పనిచేస్తున్నారు కాబట్టి ప్రజల్లో ఆదరణ ఉంది వాళ్ళకి పార్టీకైతే నీకు పాదయాత్ర గురించి మాట్లాడి ఎవడన్నా ప్రజలకు అర్థమైంది ప్రజలు మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కొంతమంది నిత్య సింకితులు ఉంటారు పార్టీలో కానీ టీడీపీలోనే ఉన్నారు ఓ పోయి ఈ ఓటర్ల లిస్ట్ మార్చేస్తడము దొర మీదడిపోతాడమ్మ ఆ రాజకుంజం ఎత్తడం ఇలాంటి భయాలు ఉన్నవాడు ఎవడన్నా ఏం చేయాలంటే కొంచెం సమయం తీసుకుని అంటే రాజకీయాల మీద ఆసక్తి ఉన్నవాడు పాదయాత్ర అయిపోయిన చోటకి వెళ్ళి అంటే పాదయాత్ర ముందు సాగిపోద్ది కదా అక్కడికి వెళ్ళి అలాగే పాదయాత్ర జరుగుతున్న చోటకి వెళ్ళి అక్కడి నుంచి పాద నువ్వు నడవక్కలేదు ఒక గంట ఇక్కడ పాదయాత్ర జరుగుతున్న చోట అలాగే రేపు మోపో పాదయాత్ర రూట్లోకి అక్కడ ఆ మూడు చోట్లకి వెళ్తే అది ఇంటికి వచ్చి హాయిగా పడుకుంటాడు నిద్ర మాత్రలు వేసుకుంటేనే కానీ నిద్ర పట్టినాడు కూడా హాయిగా నిద్ర మాత్రలు అవసరం లేకుండా పడుకోగలుగుతాడు దేమాకు గుండెమే చేసి పడుకోగలుగుతాడు ఎందుకంటే మనశ్శాంతి ఉంటుంది ఈ పీడ నిరగడవద్దురా బాబు మనకే ఈ రాష్ట్రం నుంచి అరాచకం బారి నుంచి వదిలవద్దు ఇప్పుడు అర్ధరాత్రి కాడ మనకి దాహమేత్తా ఉంటుంది భయవేసేస్తూ ఉంటుంది చుట్టూ చీకటి ఉంటుంది ఎవరో తోడు ఉండరు ఎప్పుడు తెల్లారద్దురా బాబు అని కూర్చుంటాం కదా అలాగే వెయిట్ చేయటమే అంతే తప్ప అప్పుడు ఆ భయం లేకుండా పడుకోవచ్చు ఇప్పుడు తెల్లారిది తెల్లారిద్దే ఆ రాసింది దాని అంతా అదే పోతుంది ప్రజలందరూ కూడా వీళ్ళని ఆదరిస్తారు ఎందుకంటే అతను పెట్టిన టార్చర్ ఒకటి అయితే అతను పెట్టి టార్చర్ ఈప్ షెట్లు కొట్టి ఉప్పు కారం అంటే ఇచ్చినప్పుడు అప్పుడు చంద్రబాబు గుర్తుకొత్తాడు వాళ్ళకి మరి చాలా చాలానే ఉండరా బాబు పంటలు ఎండిపోతాయేమో అని చెప్పేసి కట్టించాడు ఉద్యోగాలు ఉద్యోగాలొస్తాయని కియే తీసుకొచ్చాడు లోకేష్ కూడా తక్కువ తిన్నాడా పల్ట పంచాయతీలోనే సిమెంట్ రోడ్లు వేయించాడు వాళ్ళ బాబు ముఖ్యమంత్రి వాళ్ళ తాత ముఖ్యమంత్రి అయినా సరే ఎప్పుడు ఎక్స్ట్రాలు చేయలేదు డబ్బులు కట్ట దుబ్బే లేదు ఇలాంటివన్నీ గుర్తుకొత్తాయి డెఫినెట్గా అందరికీ అన్న అదే వీళ్ళకి మనం అందరం చంద్రబాబు గారు ఏం మాట్లాడారు మెత్తన మెత్తక ఇవన్నీ వాళ్ళం కదా అనుకుంటాం కదా ఇప్పుడు కంటాం కదా ఏ రోజైనా సరే నిజాయితీ ఆనాడు రాజశేఖర రెడ్డి లాంటి వాడు కూడా చంద్రబాబు గారిని అవినీతి మార్కు అంటించలేక వ్యక్తిగతంగా దాడి చేసివాడు మనిషి రూపాన్ని చేసిపోడు లేని అపవాదులు అంటిచ్చేవాడు అతన్ని వ్యవసాయం అండగా అన్నాడని అది అన్నాడు ఇది అన్నాడని అంతే తప్ప ఎవరు కూడా లేదు చూపించలేని వ్యక్తి అతను ఈ దేశ రాజకీయాల్లోనే కాబట్టి ఇక్కడ ప్రకాశం జిల్లా దగ్గరికి వచ్చేటప్పటికి సంత నూతల పాడు వాళ్ళు నేను వెళ్ళిన రోజులు వాళ్ళు ఉన్న మాకం పెట్టింది సంత రిజర్వడ్ కాన్స్టిట్యున్సీ అక్కడికి జనాలు ఎవడో తరలించలేదయా పరుచూరు కాన్స్టిట్యున్సీ నుంచి మాత్రం వాళ్ళు కారులో టాటర్లో లేకపోతే బస్సులో ఏదో వేసుకొచ్చారు ఎందుకంటే అక్కడ రూట్ లేదు కాబట్టి ఇక ఆయన ఆయన క్యాంప్ సైట్ నుంచి ఆయన ఆ కార్ వ్యాన్ నుంచి బయట దిగిన తర్వాత ప్రొఫెషనల్స్ మీటింగ్ కూడా అటెండ్ అయ్యండి అటెండ్ అయ్యండి వాళ్ళకి ఎవరైతే సమాజంలో వృత్తి నిపుణులు ఉన్నారు డాక్టర్లు కానీ లాయర్లు కానీ లెక్చరర్లు కానీ ఆడిటర్లు కానీ ఇలాగ ఆ వృత్తుల్లో వాళ్ళందరూ వాళ్ళకి ఏమైనా సందేహాలు ఉంటే తీర్చుకున్నారు ఈ కుర్రోడ కత్తిలో చెప్పాడు సమాధానం కన్విన్సింగ్గా చెప్పాడు వాళ్ళందరినీ ఒప్పించాడు మెప్పించాడు అప్పటి వరకు కొంత వ్యతిరేక భావజాలం ఉన్నవాళ్ళు కూడా కుర్రోడలో ఉందిరా ఏదో ఉంది అన్న భావనలోకి వచ్చారు అతను నేను స్వయంగా విన్నాను తర్వాత పరిచూరు వాళ్ళు సంబంధించి నియోజకవర్గాలకు మాట్లాడాడు తర్వాత సెల్ఫీ విత్ లోకేష్కి మూడున్నర అయిందయ్యా అతను ఈ రెండు మీటింగ్లు మాట్లాడుకున్నాడు ఈ సెల్ఫీ విత్ లోకేష్ అస్సలు నేను నా పర్సనల్ అనుభవం చెప్తాను నేను ఆ రాత్రికి చేరా పడుకున్నాను పొద్దున్న ప తొమ్మిదింటికి పదింటికి వెళ్ళాము అక్కడికి మధ్యాహ్నం మూడేరైనా వడదాబ్ చల్లేసి ఎప్పుడు పారిపోతామని చూసింది నేను ఈ ఎండదాబ్ తట్టుకోలేక వెళ్ళి పడుకుంటేనే కానీ నాకు స్వస్థత చెక్కలేదు అస్వస్థతకు గురయ్యా నేను ఈయన ఈ మీటింగ్లు ఎండా చూసుకున్నాడు అంతకు ముందు రోజు రాత్రి రెండింటికో ఒంటి గంటకో పడుకున్నాడు ఈ మీటింగ్లు చూసుకున్నాడా సెల్ఫీ విత్తులోకి ఇచ్చి మధ్యలో ఎక్కడో మొద తిన్నాడేమో మరి అది ఎప్పుడు తిన్నాడో తెలియదు మరి వెంటనే ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఎవరో ఒకరితో మాట్లాడేడు ఆ నుంచి నడక మొదలెట్టాడు ఇప్పటి వరకు న నడవనిచ్చారు పాదయాత్రలు అతన్ని ఇప్పుడు ఆ జనం మీద మోసుకెళ్ళినా పూలు జల్లినా ఏదో రకంగా నడవనిచ్చారు అతను మీద పడిపోయి వాటేసుకున్నారు లిటరల్గా చెప్పాలంటే ఒక అమ్మాయి అయితే ఒక ఆవిడ అమ్మాయి కదలే పెద్ద ఆవిడే పట్టు ఇలా వాటేసుకుని వాళ్ళు ఎడదేత్తుంటే కొరుకుతాను అని చెప్పింది అదే పరిస్థితి ఇక జనం శేఖర్ణ ఇచ్చు వెళ్తా వెళ్తా ఇక ఆ షేకర్ణితే గుంజేస్తున్నారు అని చెప్పేసి ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు ఇక ఎవరితో కంట్రోల్ లేదు ఆ సెక్యూరిటీ కూడా కంట్రోల్ తప్పిపోయి సహనం కోల్పోతున్నారు ఇప్పుడు ఈయన చోటు రెండు మూడు అంచెల సెక్యూరిటీ ఉంది ఆయనకి రో పార్టీ స్పెషల్ గార్డులు ఇలా ఇలా మూడు మూడు కార్యకర్తలు వీళ్ళందరూ ఉన్నారు వాలంటీర్స్ అంతా వాళ్ళ సహనం కోల్పోయి కార్యకర్తల మీద వాళ్ళు దురుసుగానే ప్రవర్తిస్తున్నారు ఒకసారి అయితే అది మేము కూడా చెప్పాము ఏమనకుండా వాళ్ళని అన్న నేను మేము మా టీంలో మేము ఇద్దరు ముగ్గురు ఉన్నాం కానీ వాళ్ళ బాధ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళ కంట్రోల్ అదుపు తప్పిపోతున్న పరిస్థితి అక్కడ మేము వాళ్ళకి ఏం చెప్పామంటే లొకేషన్ చూపించే వాళ్ళకి పాలుగారే పసిబెడ్డే ఒక రకంగా అది ఏంటి అవసరం ఇప్పుడు పూట వెళ్ళి కాసేపు ఎండలో నిలబడేటప్పటికే మనకి చుక్కలు కనిపెతున్నాయి పొద్దున్న లేసిరిగా నుంచి రబస రబస కింద వీళ్ళందరితోటి మాట్లాడిషే కండ్లు ఇచ్చి పిల్లలుంటే పిల్లల్ని ఎత్తుకుని వాళ్ళతో మాట్లాడి ఎవరిని నిరాశపరచకుండా అంత ఓపికగా ఉన్నాడు చంద్రబాబు గారు చాలా ఓపిక అంటున్నాం మనం అంతకు మించి ఓపిక అయ్యే కొరడికి ఇది ఒక అద్భుతం అతను మనం అతని మీద ఉన్న అందరూ సారీ చెప్పాల తనకి అతను ఎవరైతే అతన్ని హేళనగా కించపరిచి దూషించి అసభ్య పదజాలంతో అతన్ని మాట్లాడారో వాళ్ళందరూ అతను అందరూ కూడా సారీ చెప్పాలతను ఎందుకంటే రాజకీయమా రాజకీయ పార్టీ నాయకుడా రేపొద్దున అతని పదవులు వస్తాయా ఇవన్నీ పక్కన పెట్టాయి పదవులు వస్తే మాత్రం ఎంతమంది ఈ రకమైన ఓపికగా ప్రజలతోటి ఉన్నాడే ఇప్పుడున్న ప్రజెంట్ నాయకుల్లో చెప్పమని ఎవడున్నాడు గుండ్మే చేసి చెప్పమని దేశం మొత్తం మీద ఒకసారి మేము కళ్ళు రెండు కళ్ళు తెరుచుకుని అక్కడికి వెళ్ళి చూడాల ఎవడన్నా సరే అతని గురించి మాట ఈవినింగ్ వాక్ ఆ వాక్ అని మాట్లాడి పేలిన నోళ్ళు ఒకసారి వెళ్ళి చూడాలి అప్పుడు తెలుస్తుంది అతను లీడర్ లోకేష్ లీడర్ అయ్యాడు నాయకుడు అయిపోయాడు అతను వెనకాల జన సునామీ అనేటువంటిది అతని వెనకాల చుట్ట పోతూ ఉంది రాబోయే రోజుల్లో ఇంక ఏ రేంజ్లో ఉంటుంది అనేటువంటిది మనం ఇప్పుడు అంచనా వేయలేము ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి యువతకి అతను ఒక ఆశాకిరణం కింద కనిపిస్తున్నాడు అదే వాళ్ళ గుబులు అట్లాంటిది నీకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ బలపడిందనో లేకపోతే నాయకులు జనాలు మారిపోయారని భయపడతలేదు ఒక ప్రత్యామ్నాయం తయారైపోయింది అక్కడ ఒక లీడర్షిప్ వచ్చేసింది వాళ్ళ ముందు వీళ్ళందరూ ముసలి వాళ్ళకి కనపడతారు మరి ఈయన అంటున్నాడు కదా చంద్రబాబు గారిని గట్ట ముసలి గట్ట అని వెంటనే భగవంతుడు నువ్వు కూడా ముసలిడు వేరా అని చెప్పి చూపిస్తున్నారు చూపించాడు ఇంకా ఇక్కడ ఒక డైలాగ్ కూడా నేను ఇటీవల లోకేష్ చేసింది విన్నానండి జగన్ అంకుల్ అనిపిస్తారు ఈ పాదయాత్ర అంతలాగుంటే లోకేష్ మీటింగ్లో మ్యాక్సిమం వాళ్ళకి ఏం కావాలో ఫుడ్ ఇచ్చేస్తున్నాడు ప్రజలకి అవతల వాళ్ళు ఇంక ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే లోకేష్ వేసి సెట ఎల్లకాళ్ళు సూసైడ్ చేసుకోవాలి అంత దారుణంగా ఉంటుంది అది పరిస్థితి కాబట్టి పాదయాత్ర గురించి ఇంతకన్నా మనం చెప్పలేము చెప్తే కూడా ఏదో కింద ఉంటుందన్నమాట స్వయంగా చూడాలి ఎవరికైనా అనుమానం ఉంటే దగ్గరికి పోయి అద్దంకిలో శనివారం సాయంత్రానికి అద్దంకి చేరాడు ఓ ఏజ్లో ఉంది హైవే సిక్స్ లైన్ లే సిక్స్ లైన్ హైవే మొత్తం బ్లాక్ అయిపోయింది అది ఎవడో ఏం చేయలేదు బ్లాక్ అవ్వకూడదు కదా ప్రజలకు ఇబ్బంది కదా ఇబ్బంది పడండి నాలుగేళ్ళు పడుతుంది కదా దోలు తీరిపోతుంది కదా ఒక గంట పడితే నష్టం ఏంటి వేగు వస్తుంది కదా కాపాడడానికే అవుతుంది పడాల్సిందే కొంత భరించాలి ఇబ్బందులు ఉంటాయి తెల్లవారి ముందు ఆవలింతలు వస్తే పడుకోవాలనిపిస్తుంది కానీ కానీ వేచి ఉండాలి మంచి రోజులు వస్తున్నాయి కదా డెఫినెట్గా ఆ విషయంలో మట్టికి పార్టీలకు అతీతంగా సభాష్ లోకేష్ అంటే పంపించుకున్నాడు